ఇప్పటికే బలగం దసరా ఈవెంట్లకు వేదికగా నిలిచిన కరీంనగరం ఇప్పుడు సినిమా ఈవెంట్కు వేదికగా మారింది. కరీంనగర్ చెందిన విశ్వజిత్ ఆధ్వర్యంలో తెరకెక్కిన దమయంతి చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించారు. మహాత్మా జ్యోతిబాపూలే మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్ రావుతో కలిసి ఆడియోతో పాటు ట్రైలర్ను కూడా లాంచ్ చేసి చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కరీంనగర్లో కవులకు కళాకారులకు కుదవలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి కళాకారులకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తున్నాయన్నారు. మంత్రి గంగుల తెలంగాణ యాస తీయనైందని, కానీ ఒకప్పుడు సినిమాలో తెలంగాణ యాసను గుండాలు రౌడీలకు వినియోగించేవారన్నారు. కానీ ఇప్పుడు రోజులు మారాయని, తెలంగాణ యాస లేకపోతే సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు లేవన్నారు. ఒకప్పుడు కరీంనగర్ అంటే భయపడేవారని, ఇప్పుడు కరీంనగర్ హైదరాబాద్ తర్వాత రెండవ గొప్ప నగరంగా రూపుదిద్దుకుందన్నారు. ఇప్పటికే కరీంనగర్ వేదికగా అంతర్జాతీయ స్థాయి కళోత్సవాలకు వేదికగా నిలిచిన కరీంనగర్ ఇప్పుడు సినిమా ఈవెంట్లకు కూడా వేదికగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. కేబుల్ బ్రిడ్జ్, మానేర్ రివర్ ఫ్రంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కరీంనగర్ సినిమాల హబ్గా మారనుందన్నారు. కష్టపడి పనిచేస్తే ఏదైనా విజయం సాధిస్తుందని, దమయంతి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. నీ పాలనలో పరవశించే ప్రజానీకము గంగుల కమలాకరన్న నీవే మా లీడరు, నీ కోసం ప్రాణమిచ్చి వెంట నడిచచాడరు. మా అండవు మా గుండెవు ఎగిరే గులాబీ జెండవు, నువ్వే కావాలని పిలిచే పల్లె పల్లెలు కమలాకరన్న నిను దీవించేను తల్లులు. నీకు సాటిలేరే మా అన్న గంగులా, నీకు సాటిలేరే మా అన్న గంగులా. ఈ టీంలో పనిచేసిన వారు, ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన టీం లీడర్లు అందరికీ, ఈ చిత్ర యూనిట్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కుదరదు. మీ అందరూ కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొప్ప గొప్ప అవకాశాలు కూడా చిన్నచే వాళ్ళకి కలుగుతున్నాయి. మనము కసిద్లో నుంచే సక్సెస్ వస్తుంది, మన ఇష్టం నుంచే సక్సెస్ వస్తుంది. కాబట్టి కరీంనగర్లో ఎప్పుడు కూడా కళాకారులకు కొదవలేదు. ఇప్పుడు మా బుర్ర సతీష్ గారు ఎప్పుడు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కళాకారులందరూ కూడా మట్టిలో మాణిక్యంగా బహిరీతం కాబడుతున్నాయి. సో ఒకప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ అంటే రౌడీలకు గుండాలకు మాత్రము పెట్టేవారు, కానీ ఈరోజు తెలంగాణ లాంగ్వేజ్ లేకపోతే సినిమా సక్సెస్ అయ్యే అవకాశం కూడా లేదు. సో ఇట్స్ ఎ స్వీట్ లాంగ్వేజ్, సో వెరీ నైస్ లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్. కాబట్టి కళలకు కళాకారులకు పుట్టినోడు తెలంగాణ. అందులో ముఖ్యంగా కవులకు కళాకారులకు సాహితీవేత్తలకు ఫోక్ డాన్సర్లకు పుట్టింది కూడా పేరు కరీంనగర్ జిల్లా. అందుకే ఒకప్పుడు కరీంనగర్ అంటే భయపడేవారు, కానీ కరీంనగర్ అంటే ఇష్టంగా వెళ్ళేసే పరిస్థితి వచ్చింది. అద్భుతమైన నగరం హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప నగరం కరీంనగర్ నగరంగా మారిపోతుంది. ఒక బ్రహ్మోత్సవాలకు వేదిక, ఒక కళోత్సవాలకు వేదిక, ఒక సినిమా విజయోత్సవాలకు కూడా వేదిక కరీంనగర్ నగరంగా మారిపోతుంది. రాబోయే కాలంలో ఈ కేబుల్ బ్రిడ్జ్, మానేరు ఈ నగరం యొక్క బ్యూటిఫుల్గా కరీంనగర్కు రేపు పొద్దున సినిమా హబ్లా కూడా మారిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి నాకు కళాకారులన్నా కవులన్నా కూడా అపారమైన గౌరవం. కవిని కాలేకపోయినా కానీ కళా హృదయం ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఐ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. సినీ ఇండస్ట్రీ ఒక సినిమా రాగానే తీయంగానే సక్సెస్ అయిద్దని భావించుకోవద్దు. సక్సెస్ అయినా కాకుండా కసితో పనిచేస్తే డెఫినెట్ యూ విల్ అచీవ్ యువర్ గోల్, యూ విల్ రీచ్ యువర్ గోల్. సో సినిమా విజయాలు అపవాదం ఆలోచించదు. మనం పడే కృషి కరెక్ట్గా పడుతున్నాం లేదా, మన గోల్ కరెక్ట్ రీచ్ అవుతున్నాం లేదా, మనలో కసి ఉన్నదా, కసి ఉంటే డెఫినెట్ సక్సెస్. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. మీకు హీరోకు హీరోయిన్కు ఈ టీమ్ అందరికీ కూడా మనీ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. డబ్బు అనేది శాశ్వతం కాదు, కానీ మన ప్యాషన్ కూడా ఒక సమాజానికి ఒక మంచి సంకేతం ఇవ్వాలని చెప్పుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్ కరీంనగర్లో కానీ తెలంగాణలో కానీ కళాకారులు ఎంతమంది ఉన్నాక వారు సపోర్ట్ చేసే బాధ్యత మనది. ఎందుకంటే దిల్రాజు వంటి వాళ్ళు మన గొప్ప సినిమా బలగం వచ్చింది. నిజంగానే టోటల్ తెలంగాణ కళాకారులు తెలంగాణ సాహితీవేత్తలు ఉండగా వచ్చి అద్భుతంగా రీచ్ అయిపోయింది. ఎందుకంటే అది ఒక సినిమా కాదు, అది ఒక జీవిత చరిత్రగా భావించాను. కాబట్టి నాకు ఇంతవరకే కరీంనగర్లో ఒక దసరా సక్సెస్ఫుల్ కానివ్వండి, ఒక బలగం సక్సెస్ఫుల్ కానివ్వండి,
ఆస్కా దమ్కిలాంటి కానీ ఇప్పుడు మీ దమయంతి కానీ మీరందరూ కూడా సక్సెస్ కావాలని భావిస్తాను. డెఫినెట్గా మా సపోర్ట్ మొత్తం ప్రభుత్వ పరంగా చాలా సపోర్టివ్ ఉంటుంది కాబట్టి మీ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. విచ్ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.